ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా అని చాలా బాగున్నాను. వెల్కమ్ టు ద మై ఛానల్ హనీ తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు నేను మీకు మంచి షాపింగ్ చూపిద్దాము అవి ఇవి అనుకున్నాను, బట్ నాంపల్లి ఎగ్జిబిషన్ క్లోజ్డ్ అనమాట, ఎందుకంటే శ్రీరామనవమి వల్ల సాటర్డే సండే క్లోజ్. ఇక్కడ నేను ఒక ఆక్సిడైజెస్ జ్యువెలరీ అనేది చూస్తున్నాను, బయట ఇంకా క్లోజ్ కాబట్టి. ఇది చూస్తే ఇది 150 ఐ థింక్ అంది, చాలా బాగుంది పీస్. ఇది ఒక్కటే నాకు అన్నిట్లో ఇది ఒక్కటే నచ్చింది, అండ్ నాకు బాగా సూట్ అయింది కూడా అనిపించింది. ఎక్స్ప్రెషన్ అనిపించండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? తీసుకోము. అసలు ఇద్దరు కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చారు, అప్పుడు కాల్ చేసి ఉంటాయి మనకి అదనమాట, అంటే ఓపెన్ ఉందా లేదా అనేది కాల్ చేసి వచ్చి ఉంటే బాగుందని చెప్పేసి మేము ఇద్దరం ఒకరికొకరు టీస్ చేసుకుంటూ ఇంకా మేము చార్మినార్ బయలుదేరిపోయాము. ఐ థింక్ 60 రూపీస్ ఎంతో ఉంది ఆటో ఫేర్ అనేది. ఇంకా మేము సరే ఆ చార్మినార్ రంజాన్ టైం కాబట్టి మొత్తం లైటింగ్ అంతా చాలా బాగుంటుంది లేట్ నైట్ అనేది. ఇంకా మేము చార్మినార్ ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడు విషయం మా తమ్ముడికి కానీ మా ఆయన కానీ, మీరు ఎక్కడికి వెళ్ళి కొనుక్కున్నారు అంటే సో మనమైతే చార్మినార్ వచ్చేసాము. చార్మినార్ రాగానే మనకి క్లిప్స్, క్రంచెస్ ఇవన్నీ కూడా మనకి బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ కూడా, ఇయర్ రింగ్స్, మోర్ ఇయర్ రింగ్స్ అనమాట. ఎన్ని ఇయర్ రింగ్స్ ఉంటాయంటే అన్ని ఇయర్ రింగ్స్ ఉంటాయి. సో అవన్నీ మనం చూసుకుంటూ ఒక షాప్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అదేంటంటే మనకి కాటన్, ఎస్పెషల్లీ కాటన్ డ్రెస్సెస్ అక్కడ బాగా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి, అండ్ విత్ స్టిచ్చింగ్ సూట్ అనమాట. అంటే మనకి పటియాలా ప్యాంట్ అండ్ టాప్ అండ్ దుపట్టా డిఫరెంట్స్ రేంజ్లో ఉంటాయి, అండ్ 500 to more than మీకు 2000 వరకు ఉంటుంది. బట్ మీకు అయితే లో కాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న డ్రెస్ అనేది గ్రీన్ కలర్ చూసారు కదా, అలా ఉంటుంది టాప్ అండ్ దుపట్టా అండ్ ప్యాంట్ కూడా. అండ్ ఇక నేను చాలా కలెక్ట్ మీకు చాలా చూపిస్తున్నాను, ఎందుకంటే మేము ఒక 5 డ్రెస్సెస్ అలా తీసుకున్నాము, నేను నా ఫ్రెండ్ అనేది. ఇక నేను చూసారు కదా ఫస్ట్ ఆ సిట్టింగ్ వేసేసాను, తర్వాత నార్మల్ బాస్మట్ వేసి కూర్చునిపోయాను. అండ్ అతనికి చెప్తా ఇక్కడ మేము వచ్చి కొంటాము అవన్నీ చెప్తాను, ఎందుకంటే బేసికల్లీ నిజంగానే అక్కడికి ఉంటాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారు కదా, ఇలా మనకి ఫుల్ సెట్ దొరుకుతుంది. అంటే మనం మెటీరియల్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించి మనము కట్ వేసుకున్నా కూడా అదే కాస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ ఇక్కడ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నేను కూడా చాలా డ్రెస్సెస్ మా ఆడపడుచుకు మేము చాలా డ్రెస్సెస్ తీసుకునే వాళ్ళము, అందుకే ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న డ్రెస్ చూసారా, ఇది ఆల్మోస్ట్ మీకు 1100, 1200, 1300 ఉంటుంది. బట్ క్వాలిటీ వాజ్ అమేజింగ్ అనమాట. క్వాలిటీలో మనం చూడాల్సిన అవసరం లేదు. అండ్ ఎంబ్రాయిడింగ్, రాజస్థానీ డిజైన్స్, సంథింగ్ చికెన్ కర్రీ వర్క్స్, అవన్నీ చాలా మోడల్స్ ఉన్నాయి. ఈ పేస్టల్స్ కలర్స్ చూసారు కదా, బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవంతా సెట్ అనమాట మెటీరియల్. ఈ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 1300 అట్లా పడుతుంది. అండ్ ఇంకా మీకు పార్టీ వేర్ కూడా చూపిస్తున్నారు, ఇంకా ఎన్ని కావాలంటే ఆయన చూపిస్తూ ఉంటారనమాట. ఆయన చాలా, మేము రంజాన్ టైంలో వెళ్ళాము, ఈవినింగ్ టైంలో వెళ్ళాము. సో ఇంకా చూసారు కదా బ్యూటిఫుల్ కలర్స్ అనమాట. అండ్ ఇక్కడ మీకు పింక్ కలర్ చూస్తున్నాను కదా, ఇది నేను తను మా ఫ్రెండ్ ఒకటి సేమ్లో సైజెస్ వేరు తీసుకున్నాము. ఇది మాకు 600 అలా పడింది, అండ్ కొంచెం బార్గెన్ చేస్తే 50 అటు ఇటు తగ్గుతారు, అంతకుమించి అదే తగ్గరు. సో ఓకే, అది కూడా మీకు చెప్పేస్తున్నాను. అండ్ త్రో అనేది మీకు అండ్ బట్ తీసుకునేటప్పుడు సైజెస్ ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని తీసుకోవాలి. అండ్ ఇక్కడ చూసారు కదా కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కానీ, అండ్ నేను ఎన్ని వాషెస్ చేసినా కూడా నాకైతే కలర్ వదలడము అసలు అలాంటివి ఏమి జరగలేదు. నేను అందుకే ట్రస్టెడ్గా ఇక్కడ అండ్ ఇంకొక షాప్ కూడా ఉంటుంది, బట్ అక్కడికన్నా నేను ఈ షాప్కి అనేది నేను ఎక్కువగా వస్తూ ఉంటానన్నమాట. నేనైతే తీసుకున్నాము ఒక 4 డ్రెస్సెస్ అట్లా తీసుకున్నాము పటియాల డ్రెస్సెస్. అంటే సమ్మర్లో ఏంటంటే మనకి ఎక్కువగా మనం రఫ్ అండ్ టఫ్కి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ చూసారు కదా బాందని ప్రింట్లో ఉన్నాయి, అండ్ ఇది కొంచెం అట్రాక్టివ్ కలర్ అనిపించినా కూడా నాకు అంత నచ్చలేదు. బట్ అలా మాకు నచ్చిన కలర్స్ కొన్ని ఒక 3-4 డ్రెస్సెస్ 5 డ్రెస్సెస్ వరకు తీసుకున్నాము, అండ్ నేను 2 తన 3 తీసుకున్నాము. అండ్ నాకైతే ఈ డ్రెస్సెస్ చాలా నచ్చాయి మెటీరియల్స్. అండ్ ఇక్కడ బిల్లింగ్ సెక్షన్, ఇక్కడ అంటే నాకు బాగా నచ్చింది వాళ్ళు
చాలా పేషెంట్గా చూపిస్తూ ఉంటారు, అది ఓకే. బట్ అయితే ఆ రోజు మేము రంజాన్ టైంలో వెళ్ళడం వల్ల వాళ్ళు మాకు ఫ్రూట్స్ లైక్ ఫ్రూట్స్ అవన్నీ కూడా మాకు పెట్టారు. మీకు క్లిప్పింగ్ నేను పెట్టలేకపోయాను, సారీ. బట్ చాలా వాళ్ళు అంటే తినండి మేడం అని చెప్పేసి పెట్టారు పాపం. సో ఇక్కడ మీకు చూపిస్తాను, చూసారు కదా మోడల్స్. ఇక్కడంతా మనకి హ్యాంగర్స్ పెట్టేసి ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ అనమాట. కాటన్లోని రేయాన్, పార్టీ వేర్, కుందన్స్, ఎవ్రీథింగ్. ఇక్కడ చూడండి వర్క్ అనేది ఎలా ఉంది అనేది. ఇలా కొంచెం వర్క్ ఇష్టపడే వాళ్ళు వర్క్ కానీ, కాటన్ కానీ, అండ్ కాటన్లో వర్క్, రయాన్లో వర్క్, మనకి వర్క్ ఉన్నవి వర్క్ డ్రెస్సెస్ అంటూ ఉంటారు కదా కొంచెం పార్టీ లుక్లో అని. సో అవన్నమాట, అవన్నీ మీకు ఇప్పుడు ఒక్కసారి మీకు అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అన్నమాట. సో చూడండి ఇక్కడ నైటీస్ ఉంటాయి. నేను ఇక్కడ చూసింది ఎక్కువ ఏంటంటే డ్రెస్సెస్ అండ్ నైటీస్ ఎక్కువ చూశాను, అంటే ట్రెండింగ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. నేను కావాల్సిన వరకు తీసుకున్నాను. బట్ మీకు కావాల్సింది మీరు జస్ట్ మీరు బ్యాంగిల్ స్టోర్కి వెళ్తారు కదా, బ్యాంగిల్ స్టోర్కి బ్యాంగిల్ షాప్స్ ఉంటాయి కదా, దానికి ముందుకి మీరు వెళ్ళగానే ఇక్కడ చూడండి పైన ఉంటుంది, మీరు జస్ట్ పాస్ చేసుకుని చూడండి. నేను ఎందుకంటే పర్టికులర్గా షాప్ నేమ్ అనేది నేను తీయలేకపోయాను. బట్ మీకు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ అంటే ఆల్మోస్ట్ మీకు ముందుకు రాగానే మీకు బ్యాంగిల్స్కి ముందుకు రాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టాప్కి వెళ్ళిపోయాం మేము ఏంటంటే బోర్డర్స్. ఇది ఎక్స్క్లూజివ్లీ బోర్డర్స్ అనమాట, ఇది ఓన్లీ బోర్డర్స్. అంటే మీకు ఏ టైప్ ఆఫ్ బోర్డర్స్ కావాలి, ఇప్పుడు నారాయణపేటలో మీకు పట్టు బోర్డర్స్ వస్తాయి కదా, లైక్ పట్టు బోర్డర్స్ వస్తాయి, ఆ బోర్డర్స్ నుంచి ఫ్యాన్సీ బోర్డర్స్ 1 inch నుంచి మీకు పెద్ద పెద్ద పైతాని బోర్డర్స్ వరకు కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ లేసెస్ ఎవ్రీథింగ్ అనమాట, టాసిల్స్ ఇక్కడ చూపిస్తున్న నెంబర్ ఆఫ్ టాసిల్స్ కూడా ఉన్నాయి. వన్స్ మనం ఇక్కడికి వస్తే చూసారా బాందినీలోని, డిజిటల్ ప్రింట్లో అండ్ పర్ల్లోని చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి. మనం తీసుకోవడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము, బట్ డిసైడ్ అయ్యి రావాలి మనకు వాట్ ఈజ్ వాట్ అని. ఓకే, ప్యాచెస్ వర్క్, ప్యాచెస్ కూడా దొరుకుతాయి. గోవింద్ లాల్ ఫ్యాబ్రిక్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది, మీకు షాప్ నేమ్ కూడా మీకు బయట నుంచి తీసాను, ఈజీ అయిపోతుంది అని చెప్పేసి. సో ఇవి ఇక్కడ జరీ వర్క్స్ అన్నీ కూడా ఉంటాయి, లైన్గా ఉంటాయి. మీరు లోపలికి వెళ్ళగానే పార్కింగ్ ప్లేసెస్ దగ్గరే ఉంటాయి ఇవన్నీ. ఆల్మోస్ట్ చాలా వరకు తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళకి ఒక్కసారి పాస్ చేసుకుని చూసుకోండి. అండ్ నేను ఇక్కడ తీసుకున్నాను. అండ్ ఇంకిక్కడికి వచ్చేసి ఏంటంటే జ్యువెలరీ. అండ్ ఇది జస్ట్ ఇమిటేషన్ జ్యువెలరీలో కొంచెం లో క్వాలిటీ అయినా కూడా వన్స్ యూజ్ చేయడానికి, ఎప్పుడో ఒక్కసారి యూజ్ చేయడానికి అలా యూజ్ అవుతూ ఉంటుంది మనకి. నేను ఇక్కడ బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. ఇక్కడ లేస్ లేస్గా ఉంది కదా, కొంచెం బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. కొంచెం బార్గెనింగ్ అనేది కొంతమంది చెయ్యరు కానీ ఓపిక ఉన్నాను, మన టైం ఓపిక ఉందంటే మనం ఇచ్చే వరకు వదలకూడదు, నా పాలసీ అంతే. అండ్ ఇక్కడ ఇయర్రింగ్స్ ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయో, నా ఫేవరెట్ ఇయర్రింగ్స్ అనమాట. మీనాకరీ, మెయిన్ మీనాకరీ. నేను ఇంత పెద్ద జుమ్కీస్ పెట్టడానికి నాకు ఇష్టం ఉండదు, లేకపోతే నేను డెఫినెట్లీ పర్చేజ్ చేసుకునేదాన్ని. అఫ్కోర్స్ కొంచెం చిన్న చిన్నవి ఉన్నాయి, అందరూ చిన్నవి కూడా పర్చేస్ చేసుకున్నాను నేను. అండ్ మీనాకరీ బుట్టలు, మనకి ఆక్సిడైజర్డ్ అండ్ కుందన్ అండ్ వాట్ నాట్, ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి మనకి. ఇంకా మీరు చాన్నారు రంజాన్ టైంలో వెళ్తే ఇంకా మీరు ఏం కొరాలో అర్థం కాదు, ఏం తిరగాలో కూడా అర్థం కాదు. ఇక్కడ క్రాకరీస్, బ్యాంగిల్స్ అన్నీ కూడా ఉంటాయి. మస్ట్ షుడ్ ఏంటంటే చార్మినార్ వచ్చి మనము టీ తాగకుండా, నిమ్రాన్ టీ తాగకుండా వెళ్ళాం కదా, సో ఫైనల్లీ టీ తాగేసామన్నమాట ఇద్దరం కూడా. ఇది ఎంత బిజీ ఉన్నా ఇది మాత్రం మిస్ కావన్నమాట, టీ అనేది ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. అండ్ చార్మినార్ కూడా మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ పిక్స్ కొన్ని తీసుకున్నాము బయట నుంచొని, సిట్టింగ్ తీసేసారు వాళ్ళు, ఇంకా బయట నుంచొని మేము అలా పిక్స్ కొని క్లిక్ చేసుకొని ఇంకా బయలుదేరిపోయాము. అండ్ మేము రంజాన్లో వెళ్ళాం కాబట్టి ఇంకా అది 1:00 వరకు కూడా షాపింగ్స్ ఉంటూనే ఉంటాయి. అండ్ నార్మల్ టైంలో అయితే మీరు 11 లోపు వెళ్ళిపోవాలి ఏ షాపింగ్ కావాలన్నా చార్మినార్కి. సో అదండి వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.